వాసవి గ్రూప్ సంస్థ, మేము ఈ సిటీలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ ఎటువంటి ఎఫ్టిఎల్ బఫర్ సర్ప్లస్ ల్యాండ్ను మేము ఎక్కడా కూడా ఆక్రమించలేదు, ఫ్యూచర్లో ఆక్రమించవలసిన అవసరం కూడా మాకు లేదు సార్. ఇక్కడ సార్ అయితే ఈ మున్నికుంట చెరువు కావచ్చు, చిన్నమయసమ్మ చెరువుకు సంబంధించి వాసవి గ్రూప్ ఆక్రమించింది అని చెప్పేసి స్థానికులు కూడా హైడ్రాకు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం ఉంది. సో అది ఎంతవరకు వాస్తవం? ఇన్ కేసు మీ మీద ఫిర్యాదులు చేస్తే మీరు ఏం క్లారిఫికేషన్ హైడ్రాకి ఇచ్చారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్రమ కట్టడాలను మొత్తం హైడ్రా కూల్చివేస్తుంది నిర్దాక్షిణ్యంగా. సో అలాంటివి మీ మీ వాసవి గ్రూప్ సంబంధించిన పరిధిలో వస్తున్నాయా? మీరు హైడ్రాకి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చారా? హైడ్రా సంస్థ రీసెంట్గా మన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫార్మేషన్ చేసిన ఒక డైనమిక్ బాడీ అండి, దీన్ని మేము స్వాగతిస్తున్నాము. హైడ్రా తరఫున మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు, ఎటువంటి నోటీసులు అందలేదు ఈరోజు వరకు కూడా. మేము ఎక్కడా కూడా నిబంధనలను ఉల్లంఘించి మేము ఎఫ్టిఎల్ని కానివ్వండి, బఫర్ జోన్ను కానివ్వండి ఆక్యుపై చేయలేదు. అట్లా చేసినట్టు ఫిర్యాదులు లోకల్ వాళ్ళు ఎవరో మీరు అన్నారు చేశారని చెప్పి ఇవో చేసి ఉంటే కనుక వాళ్ళు నోటీసులు ఇస్తే మేము ఆన్సర్ ఇస్తాం తప్పకుండా. మాకు తెలిసి అయితే మేము ఏం చేయలేదు.